అఖిల పక్ష రాజకీయ పార్టీ నాయకులు విద్యుత్ సంస్కరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విధానాలకు నిరసనగా జీవో నెంబర్ 22 ను రద్దు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. విద్యుత్ కార్యాలయం దగ్గర ఇందులో పాల్గొన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుండి యువత నాయకుడు భూపాల్ చౌదరి, బుద్ధారెడ్డి నల్లన్న, లక్ష్మీనారాయణ, సిపిఎం నాయకులు ఈరన్న వెంకటేష్, కాంగ్రెస్ నాయకుడు దేవిశెట్టి ప్రకాష్, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకుడు మల్లికార్జున, పిఓడబ్ల్యూ నాయకురాలు మనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో విద్యుత్ ఒక కాజు ఆ రోజు బయటకు వస్తే ఇదే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు విద్యుత్ మీటర్లు కూర్చోబెట్టకూడదు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. మరి ఇవాళ ఆ రోజు ఆందోళన చేసిన వాళ్ళు అధికారానికి వచ్చిన వెంటనే మీటర్లు కూర్చోబెట్టినటువంటి జీవో విడుదల చేయడం సిగ్గుచేటు, మాట తప్పడం మడమ తిప్పడం చెప్పిన నాయకుడి వల్ల మాట నిర్భారం మోపుతున్నాడు. ఎక్కడైనా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి. దాదాపు ఇప్పటికే వందలాది మంది దళితులని ఇబ్బందులు పెట్టింది. ప్రభుత్వము ప్రజలకి రైతాంగానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు మీరు చేస్తున్న స్కీమ్ రైతులకు ఉపయోగపడేదే అయితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించరు, సానుకూలంగానే దానికోసం మద్దతు ఇస్తారు. కానీ ఈ మతలబ్ ఏమి, దీన్ని అడ్డం పెట్టుకొని మరీ ఏదన్నా నువ్వు రుణాలు ఏమన్నా తీసుకునేదానికి ఈరోజు రైతుని ఏమన్నా అడ్డం పెట్టుకొని ఏమన్నా ముందుకు పోతున్నారా అనేది